మరొక కీలకమైన అంశం కనబడుతుంది, రాఫెల్ అంశం. జాతీయ స్థాయిలో ఇప్పటికే చాలా రచ్చ అయింది. ఇప్పుడు మరొకసారి సుప్రీంకోర్టు నిన్న కామెంట్ చేయడంతో, నిన్న తీర్పు చెప్పడంతో మరొకసారి రాఫెల్ అంశం చర్చలోకి వచ్చింది. సుప్రీంకోర్టు చెప్తుంది ఏంటి అనేది ఒకసారి చూస్తే, రాఫెల్ ఒప్పందం సక్రమమే, భారీ అవకతవకలు జరిగినట్లుగా కనిపించడం లేదు, చిన్న పొరపాట్లకు ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన పని లేదు, విలేకరుల సమావేశాల్లో వ్యాఖ్యల ఆధారంగా న్యాయ సమీక్ష చేయలేం, రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు అని చెప్పంటూ వార్త కనిపిస్తుంది. దాదాపు 36 పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. అదేవిధంగా దాన్ని రాహుల్ గాంధీ కౌంటర్ చేస్తూ, ఖచ్చితంగా నిరూపిస్తాను, అంబానీ మోదీ దోస్తీ నిరూపిస్తాను, ఏదో ఒక రోజు ఈ వాస్తవాలన్నీ బయటికి వస్తాయని చెప్పంటూ ఆయన చెప్పారు. మరొక ప్రెస్ కాన్ఫరెన్స్లో అమిత్ షా మాట్లాడుతూ, ఇది కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి చెంపపెట్టు, ఆయన ఖచ్చితంగా దేశానికి ఆర్మీకి ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆయన చెప్పారు. కృష్ణ గారు, ఏంటి ఏం జరిగింది? మీరేమో రాఫెల్ అంశము మొత్తం దేశవ్యాప్తంగా ఎజెండా చేశారు, మొన్న ఎలక్షన్స్లో కూడా అది కీలకమైన ఎజెండాగా కనిపించింది, కానీ ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిన పరిస్థితి. రఫాలే అంశము ఖచ్చితంగా దాన్ని ఇష్యూగా చేసినాము, రానున్న రోజుల్లో ఇంకా దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఏమాత్రం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కాదు. నేను ఒక లా గ్రాడ్యుయేట్ని ఫస్ట్ చెప్పాలనుకుంటున్నా మీ ద్వారా అందరికి కూడా చూసే వాళ్లకు. ఒకటి, మేము ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం, ఇది ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్, ఇది ఒక సివిల్ సూట్ కాదు, క్రిమినల్ సూట్ కానీ కాదు. ఇది అసలు కోర్టులో చర్చకు వర్తించదు. ఆర్టికల్ 136, ఆర్టికల్ 32 ఇష్యూలోకి ఈ డీల్ రానే రాదు. మీరు మొత్తం పిటిషనర్ల లిస్టు చూసుకున్నా అసలు ఎక్కడ కూడా మీకు ఒక కాంగ్రెస్ నాయకుడు, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఇది కోర్టులో వేయొద్దు ఈ పిటిషను అనేసి, దీన్ని మేము డిమాండ్ చేస్తున్నది డే వన్ నుంచి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి, దీన్ని పార్లమెంట్లో చర్చించుకుందాం. ఎందుకంటే హానరబుల్ ఏపెక్స్ కోర్ట్కి ఇట్లాంటి దాంట్లో డాక్యుమెంట్స్ ప్రైసింగ్ డీటెయిల్స్ డిమాండ్ చేయలేదు ఈ వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ, కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేయగలుగుతుంది. పిటిషనర్ చేసిన వాళ్ళలో గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఐటీ అరుణ్ శౌరి గారు, యశ్వంత్ సిన్హా గారు, ప్రశాంత్ భూషణ్ గారు, వీళ్ళు పిటిషన్ చేసిన వాళ్ళు. ఇక పోగా ఇలా నిన్న అమిత్ షా గారు పదే పదే కాంగ్రెస్ అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా కూడా బీజేపీ నాయకులు నమ్ముతున్నారు మీరు ఇప్పుడు? అంటే ఇప్పుడు కాకపోయినా గతంలో అయితే మంత్రులు కాదు నేను చెప్తున్నాను, ఇవాళ వాళ్ళ లోకల్ స్టాండ్ నాకు ఇప్పుడు అది కాదు నా చర్చ. ఒకటి ఏంటిదంటే, కోర్టు చెప్పిన దాంట్లో కొన్ని కొన్ని కీలక అంశాలు. పారా 25లో ప్రైసింగ్ డీటెయిల్స్ హావ్ బీన్ షేర్డ్ విత్ క్యాగ్, బట్ పిఏసీ డిడ్ గెట్ రిపోర్ట్. ఇప్పుడు పిఏసీ అక్కడ చైర్మన్ గారు చెప్పినరా లేదా అని అంటే, కనీసం ఒక నాయకులుగా అక్కడ ఉన్న వాళ్ళు పార్లమెంటేరియన్స్, రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంటేరియన్ అని కదా, వారు కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్లో ఏమొస్తున్నాయో ఏం లేదో అనేది తెలుస్తూ ఉంటుంది కదా. ఎనీ పార్లమెంటేరియన్ కెన్ ఫైండ్ అవుట్. సో ఖచ్చితంగా కూడా క్యాగ్ రిపోర్ట్ ఏదైనా ఉందా, పిఏసీకి ఏదైనా ఇచ్చిందా ఆన్ రికార్డ్ అనేది బయట పెట్టండి. డే వన్ నుంచి మేము ఆఫ్సెట్ కాంట్రాక్ట్ అని అంటున్నాం కదా. కోర్టుకి ఇంకో విషయం మీద అదే పారాలో కోర్టుకి ఏమని చెప్పిందంటే, డసాల్ట్ వాజ్ ఆల్రెడీ ఇన్ నెగోసియేషన్ సిన్స్ 2012, కానీ ఆ కంపెనీ కార్పొరేట్ అయింది 2015లో కదా, అనిల్ అంబానీ కార్పొరేట్ అయింది. మేము అడుగుతున్న ప్రశ్న ఇది, మీరు సింపుల్గా కాంగ్రెస్ మీద మేము జయించినాము అని అమిత్ షా గారు ఇమీడియట్గా చెప్తున్నారు, మేమే డే వన్ నుంచి చెప్తున్నాం ఇది అసలు కోర్టు కాదు జాయింట్ పార్లమెంటరీ. సరే మీరు దీంట్లో ఏమీ లేదు అని అంటున్నారు కదా, అసలు ఒక్క పర్సంటేజ్ అవినీతి లేదు, నరేంద్ర మోదీ గారు క్లీన్ అండ్ క్లీన్ చిట్ అని వారు ఇచ్చుకుంటున్నారు అంటే జేపీసీ ఏంటి చర్చిద్దాం. మేము నిజంగానే మేము దేశ ప్రజల ముందు మేము అందరం ఇది ఒకవేళ సిగ్గుపడే అంశమే అయితే, ఇందులో ఎలాంటి అవినీతి లేకపోతే మేము తెల్లముఖం వేసుకుంటాం, తెలిసిపోతుంది, బహిర్గతం అవుతుంది. కానీ అంటే చర్చ చేయకముందే ఎందుకు ఇది చేస్తున్నారు? ఇంకొన్ని ఇంకొన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఒకటి, కోర్టు అనేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు, కోర్టు అనేది శిక్షలేస్తుంది, శిక్షను ఖరారు చేస్తుంది, కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు. ఇక్కడ ఈ పిటిషనర్స్ కూడా పాపం వాళ్ళు అడిగింది ఏంది, దీన్ని ఒక సిట్టో లేకుంటే ఒక సిబిఐకి వేయండి దీన్ని అని వాళ్ళు అడిగిన పిటిషన్. మేమేమో మేము కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీగా ఒక సుపీరియర్ అథారిటీ ఒక జేపీసీని అడుగుతున్నాం. సో ఇక్కడ సుప్రీంకోర్టుకు లేని అధికారాలను కూడా వీళ్ళేదో సుప్రీంకోర్టు పిటిషన్ పడగానే అది తీర్పు వచ్చేసింది, తీర్పు కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ జడ్జ్మెంట్, ఇంకా జ్యుడిషియల్ రివ్యూ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దయచేసి ఈ అంశాలను అడ్రస్ చేయండి, కానీ ఏదో కాంగ్రెస్ మీద మేము జయించినాం, ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం, పార్లమెంట్ లో కూడా జేపీసీని డిమాండ్ చేస్తూనే ఉంటాం. ప్రకాష్ రెడ్డి గారు, ఇది పిటిషనర్స్ ఒక పిటిషనర్ కదండి, ఆల్మోస్ట్ 36 మంది పిటిషనర్స్, కాంగ్రెస్ పార్టీ ఉందా, ఒక ఎంపీ కూడా సంజయ్ సింగ్ అని పేరు ఎంపీ ఉంది, ఒక పిటిషన్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ ఇదే ఒక పార్టీ, ముందు పిటిషనర్స్ ఉన్నారు, పొలిటికల్ పార్టీ ఎంపీస్, ఎంపీసీ ఎంపీ ఈజ్ ఎంపీ, పొలిటికల్ పార్టీ డిఫరెంట్ ఇష్యూ, బట్ ఎంపీ ఈజ్ అండ్ ఎంపీ ఫెయిల్ చేశారు. మొత్తం జడ్జిమెంట్ చదివితే, మొత్తం జడ్జిమెంట్
దీంట్లో కాగ్ ఏమి ఇచ్చారు, పిఎస్సీ ఏం చూసింది, లేకపోతే ఆఫ్సెట్ పార్ట్నర్ ఎవరు, అసలు డిపిపి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఆఫ్ 2003లో వాజ్పేయి గారు కాలంలో ఇనిషియేషన్ అయిన తర్వాత 2005లో డిపిపిని అపాయింట్ చేసింది అప్పటి కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. ఆ డిపిపి బేసిస్ మీదనే మొత్తం నెగోషియేషన్ స్టార్ట్ అయినాయి. నెగోషియేషన్ స్టార్ట్ అయినా 2015లో ఈ నెగోషియేషన్స్కు ఆధారం ఏంది అంటే 2012లో మొదలైనటువంటి చర్చలు. 2012లో యూపీఏ 2 ప్రభుత్వము ఫ్రాన్స్లో ఉన్న డిసాల్ట్ కంపెనీతో బిడ్డింగ్ మొదలైనప్పటి నుంచి దాని ఆధారంగానే దాని మూలాలతోనే చర్చ జరిగింది. తప్పితే కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. దీంట్లో ఇవన్నీ తీసుకొని జరిగినటువంటి ఒప్పందంలో కోర్టు చాలా అబ్జర్వేషన్ చాలా స్పష్టంగా చెప్పింది. మేము ఎన్ని అబ్జర్వేషన్స్ అంటే వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది చీఫ్ ఆర్మీ అఫీషియల్స్, ఆర్మీ చీఫ్స్, ఎయిర్ క్రాఫ్ట్ చీఫ్స్, ఇవన్నీ చెప్పేంత వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఈ పదం ఉపయోగించేంత అబౌట్ ది ప్రైసెస్, అబౌట్ ది టెక్నాలజీ అండ్ వీ అంటే ఇన్నోడ్ హ్యాడ్ బీన్ షేర్డ్ విత్ ద కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ రిపోర్ట్ ఆఫ్ ది కాల్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ బై ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఓన్లీ ఏ redacted portion of the report was placed before the parliament and it is in the public domain. నేను మళ్ళీ చెప్తా, ఇంత ఒక్కొక్కటి ప్రైసింగ్ విషయం. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పినా, ఇవాళ కిషన్ గారు చెప్పినా ఒక మాట చెప్పారు వాళ్ళు. మీరు కాకి మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినామని చెప్పని అంటున్నారు, పక్కనే ఆయన పిఎస్సి చైర్మన్ గారిని పక్కన కూర్చోబెట్టి మీకు వచ్చిందా అని అడిగిండు. పక్కనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మొత్తం దేశమంతా లైవ్ చూస్తుంది. లైవ్ చూస్తున్న టైంలో పక్కన ఉన్న మల్లికార్జున ఖర్గే గారిని అడిగారు ఆయన, మీకేమైనా వచ్చిందా, మీరేమైనా చూసారా అది అని చెప్పని అడిగారు. ఆయన నేను చూడలేదని చెప్పారు. కోర్టుకు తప్పు చెప్పింది ఎన్డీఏ ప్రభుత్వం. అదే అంటున్నారు ఇప్పుడు ఆయన, కోర్టులో పిటిషన్ అంటే తప్పు సమాచారం ఇచ్చింది. అసలు ప్రధానమంత్రి ప్రైసింగ్ పక్కన పెట్టండి, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మీరు ప్రధానమంత్రిని సరే అండి సమాచారం ఇచ్చి కోర్టుకు సమాచారం ఇచ్చేందుకు. దీంట్లో కోర్టు అబ్జర్వేషన్, జడ్జెస్ అబ్జర్వేషన్, సీనియర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ హూస్ ఆన్సర్డ్ కోర్ట్ క్వారీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ దట్ అక్వేషన్ ప్రాసెస్ అండ్ ప్రైసింగ్, వీఆర్ సాటిస్ఫైడ్ దట్ దర్ ఈస్ నో అకేషన్ టు రియల్లీ డౌట్ ది ప్రాసెస్. ఇది చెప్పారు. దాని తర్వాత మీరు ఆఫ్సెట్ ప్రైస్ గురించి, ఆఫ్సెట్ పార్ట్నర్ గురించి డిపిపి 2012లో ఏం చెప్పింది, పాసిబుల్ అయిన అరేంజ్మెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ అండ్ డిసాల్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇయర్ 2012. ఇది కోర్టు అబ్జర్వేషన్, నాది కాదు, కోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద. కోర్టు ఏం, మామూలు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా, ఇటువంటి ధర్మాసనం ముందు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు సమాచారం చెప్పిందని మీరు కనుక చెప్పదలుచుకుంటే, ఇంతకంటే ఇది ప్రపంచంలోని దేశంలో కాదు, ఇంకో యూనివర్స్ లో, ఇంకా ప్రపంచం గ్లోబల్ ఎక్కడ మనుషులు అంటూ ఉంటే ఇంతకంటే తప్పులు ఉండవు. నేను ఎందుకు చెప్తానంటే ఇది కోర్టు అబ్జర్వేషన్, నా అబ్జర్వేషన్. కోర్టు 29 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఇట్ హాస్ బీన్ అబోవ్ అంటే డిపిపి 2013 డీలింగ్ విత్ ద ఐఓపి విచ్ హాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ అబోవ్. 2012లో డిపిపి గైడ్ లైన్స్ ప్రకారమే ప్రొక్యూర్మెంట్ జరిగింది, ప్రొసీజర్స్ హ్యావ్ బీన్ ఫాలోడ్. 72 మీటింగ్ జరిగినాయి, 36 ఫ్రాన్స్ ఆఫీషియల్స్ తో చర్చలు జరిగినాయి. ఇవన్నీ ప్రొసీజర్స్ ఫాలో కాలేదు. ఓన్లీ నరేంద్ర మోడీ పై సంతకం పెట్టించాడు రిలయన్స్ కంపెనీ. ఇంకోటి వీల్ అగ్రిమెంట్ ప్రకారం, 2012 అగ్రిమెంట్ ప్రకారం, 2012 ఎంఓయూ ప్రకారమే ఆఫ్సెట్ పార్ట్నర్ డిసైడ్ చేసుకునే అధికారం ఆ డిసాల్ట్ కుంది అని వీరు సంతకం పెట్టి వచ్చినారు. వీరు ఆరోపణ చేస్తున్నారు ప్రైసింగ్ అనేది, బేసిక్ ప్రైసింగ్. ఇంత కామన్ గా ఆలోచించే, అసలు ప్రపంచంలో ఎవరికైనా ఆధారపడండి, ఒక ఒక బస్సు ఇంజన్ కొనడానికి బేసిక్ ప్రైస్, దాంట్లో ఏమేం మిసైల్స్ పెట్టారో, వీ హావ్ సాటిస్ఫైడ్ విత్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది, దాంట్లో కూడా ఏ కంపెనీ మిసైల్స్ ఇస్తుంది అనేది, అంటే మిసైల్స్ ఏ టెక్నాలజీ మిసైల్స్ ఉన్నాయి, 2000 కిలోమీటర్ల పై నుంచి పాకిస్తాన్లో మిసైల్ వేస్తాము, ఆ కెపాసిటీ మనకుందని చెప్పాలి. నాదు అంటే పాకిస్తాన్ చెప్పాలి, చైనాకి చెప్పాలనా? ఇంత స్థాయికి దిగజారి దేశ ద్రోహాన్ని కొడగడుతున్నారు, ఇంతకంటే అవమానం ఇవ్వట్లేదు. మిసైల్ టెక్నాలజీని భారతదేశానికి చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పాలి మిసైల్ టెక్నాలజీ ఏం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారా, రాహుల్ గాంధీ చేస్తాడా మిసైల్స్, ఏ మిసైల్స్ పెట్టారు? మనకు అటామిక్ ఎనర్జీ ఉంది, ఈ అటామిక్ ఎనర్జీ మిసైల్స్ కూడా క్యారీ చేసేటువంటి పేలోడ్ దాంట్లో ఆ మిసైల్స్ ఉండిండొచ్చు. నీకేం తెలుసు, నాకేం తెలుసు, ఇది కానీ చెప్పాలంటే మీరు బేసిక్ ప్రైస్ అన్నమాట, నేను బేసిక్ బాడీ ప్రైస్ వేరు, దాంట్లో ఉండే కుషన్స్, ఏసీలు, దాంట్లో ఉండే గ్లాసులు, దాంట్లో పెట్టిన మెటీరియల్ ఇవన్నీ కూడా కౌంట్ చేయకుండా మీరు బేసిక్ ప్రైస్ 540 కోట్ల నుంచి ఎట్లా పెరిగింది అని ప్రజలకు, దేశ ప్రజలకు ఈరోజు క్షమాపణ చెప్పాలి. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మేము రాబోయే రోజుల్లో ఈ సమాచారాన్ని భారత ప్రజలకు ఒక్కొక్కరికి కూడా అందిస్తాం. భారత ప్రజలకు ఏం జరిగిందని
వారి అసహనాన్ని చూస్తేనే అర్థం చేసుకోండి. మీరు మాట్లాడేసారు, నేను మౌనంగా ఉన్నా, నేను కొంచెం నా టైం కూడా నన్ను మాట్లాడి. రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి చాలా పర్సనల్ ఆరోపణ, కాంగ్రెస్ పర్సన్ చెప్పండి, అసహనం నా మీద ఎందుకు? నేను అసహనంతో మాట్లాడుతున్నాను. ఈ టాపిక్ అసహనం గురించి దేశ ద్రోహం అని ముద్రేసేస్తారు కదా, మీరు రెడీగా ఉంటారు. మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎట్లుంటారు అంటే, ఎప్పుడు ఏది తీసుకుపోయి దేశ ద్రోహం కిందకి వేసేద్దామని అనుకుంటాం. ఇక్కడ నేను అనేది, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము, దయచేసి మేము ఎక్కడనో ఈ డీటెయిల్స్ బలరాం గారి వేదిక మీద పెట్టాలనో, లేకపోతే కోర్టు దగ్గర పెట్టాలనో, లేకుంటే చైనా వాళ్ళు పాకిస్తాన్ చూడాలో అని కాదు. పార్లమెంట్ లో మనకు ఒక కమిటీ ఉన్నది, ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అప్పట్లో గతంలో నరేంద్ర మన మన్మోహన్ సింగ్ గారిని మౌన మన్మోహన్ సింగ్ అని అంటున్నారు కదా, మరి ఆ మౌన మౌని లాగా మీరెందుకు నరేంద్ర మోదీ గారు మౌనం ఎందుకు పాటిస్తున్నారు? గా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో పెడదాం, దాంట్లో చర్చిస్తాము అని చెప్తున్నాం. దానికోసం ఎందుకు ఇవాళ మీరు ఆవేశపడుతున్నారు? మీరు అంటున్న ఎయిర్ ఆఫీసర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు అంటే ఫ్లోలోనేమో అందరు ఇచ్చారు, ఆర్మీ వాళ్ళు ఇచ్చారు, ఆర్మీ వాళ్ళు వాళ్ళందరికి సంబంధం లేదు, ఒట్టి ఎయిర్ ఆఫీసర్స్ ఇచ్చారు, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చిండు. కానీ అందులో మెన్షన్ చేసింది ఏంటి? ఆన్ బేసిస్ ఆఫ్ అనానిమిటీ, ఎందుకంటే ఆన్ రికార్డ్ లేదు. వాళ్ళ స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ పెట్టండి, ఇవన్నిటి మీద ఆన్ రికార్డ్ పెట్టండి. ఇంకొకటి, దసాల్ట్కి ఇచ్చింది అధికారము అని అంటే, సరే అధికారం ఇచ్చింది అది మీరు మంచిగానే చెప్తున్నారు, కానీ ఒక ఒక కంపెనీ ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ అవుతున్నప్పుడే ఇన్కార్పొరేట్ అయిందో, దానికి క్వాలిఫికేషన్స్ లేవో, ఎలిజిబిలిటీ లేదో, 2015లోనే అవుతుందో, అక్కడ అసలు అడిగింది ఏంటిది, ఆ కేసు వేసింది ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ చేయమని అడిగారు వాళ్ళు. ఏం ఇందులో ఒక మాట చెప్తారని భార్య అవకతవకలు జరిగినట్టు కనిపించట్లేదు అని అన్నది. అంటే ఆ ఉద్దేశం ఏంది? ఇంకోసారి వీళ్ళతో మాట్లాడలేదు, ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన పని లేదు. ఒకటి కోర్టులో ఎట్లుంటే తెలుసా బలరాం గారు, మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ వన్ సైడ్గా ఒక తీర్పు వస్తుంది, తర్వాత రేపు ఇంకొకటి వచ్చినా కూడా జ్యుడిషియల్ రివ్యూ రేపు ఇటువైపు కూడా వస్తుంది. సో ఖచ్చితంగా కోర్టులో జరిగేది ఇవన్నీ జరుగుతుంటాయి. అసలు మేము కాంగ్రెస్ పార్టీగా పాపం మా అమిత్ షా గారు ఇంకా మా ప్రకాష్ రెడ్డి గారు కూడా రెడీగా దీన్ని ఎట్లా తీసుకుపోయి కాంగ్రెస్ వైపు తిప్పుదామా అని అంటున్నారు. కానీ అరే మేమే ఫస్ట్ నుంచి మా బేసిస్ పాయింట్ ఏంటిదంటే అది కోర్టులోకి వెళ్లాల్సింది కాదు. నేను ఆర్టికల్స్తో సహా చెప్తున్నాను, ఆర్టికల్ 136-32 దీనికి వర్తించదు, ఇది ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్, ఇది జేపీసీ పెట్టండి. ఇంత చెప్తున్నారు కదా, ఇంత చెప్తున్నారు కదా, మేము ఓడిపోతామో 2019లో రామో, లేకపోతే మేము తప్పు కావచ్చు, జేపీసీ పెట్టండి సాలిగా దాని గురించి చెప్తాను. ఒకవేళ టీఎస్సీ చైర్మన్ దీని మీద ఇన్ఫర్మేషన్ ఎట్లా షేర్ చేస్తాడు అని అంటే యాక్షన్ తీసుకోండి తన మీద, అది కూడా మాట్లాడదాం. రిలయన్స్ మేము బాగా చెప్తున్నాం, పిఎస్సీకి మీరు ఇయ్యలేదు, క్యాగ్ రిపోర్ట్ కూడా ఇట్ ఈస్ నాట్ ఆన్ రికార్డ్, మీరు కోర్టును కూడా తప్పుదో పట్టించారు, దాని మీద నడుస్తుంది. రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ హాస్ కమ్ ఇన్ టు బీయింగ్ రీసెంట్ పాస్ట్, but the press release suggested that there was possibly an agreement between the parent Reliance company and Dassault starting from the year 2012. ఇది జడ్జి చెప్పింది, ముగ్గురు జడ్జిల భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న భారతదేశం యొక్క ధర్మాతనం చెప్పినటువంటి ఇది. ఇది పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఏరోస్పేస్ ఇస్ డిఫరెంట్, పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇస్ డిఫరెంట్. ఇది కొత్తగా ఇదే కదా కోర్టు అబ్జర్వేషన్. నెంబర్ టూ, నేను ఇంకొక మాట చెప్తాను. ఇంకొక ఎంఈడిఏ మిసైల్ సిస్టమ్ లిమిటెడ్ ఆన్ 23rd September 2016, ఇది చెప్తూ ది ఎయిర్ క్రాఫ్ట్ ప్యాకేజ్ అండ్ వెపన్ ప్యాకేజ్ ఆర్ డిఫరెంట్. ఎయిర్ క్రాఫ్ట్ ప్యాకేజ్ని పట్టుకొని ఆ రేటును పట్టుకొని మీరు ఇది మిసైల్ ఇది ఇది ఏ ప్రైస్ ఇదే ప్రైస్ అంటే, అరే మిసైల్ ప్రైస్ నా దగ్గర ఉంటుందా నీ దగ్గర ఉంటుందా? మిసైల్ ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు డిసైడ్ చేస్తావా? ఎయిర్ ఫోర్స్ డిసైడ్ చేస్తాడా? మిసైల్ ప్రైజెస్ లేకుండా నువ్వు ఎయిర్ క్రాఫ్ట్ నేను నడుపుకోనిక నా డ్రైవింగ్ నడుపుకోవడం కనుక ఇది కదా మనం అడుగుతున్నది. దీనికి కూడా అసహనములు సహనాలు మాట్లాడితే నేను ఇంకా ఆరోపణ చేయదలుచుకున్నా, నేను ఆరోపణ చేయదలుచుకున్నా. నేను మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి, రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తున్నారు కాబట్టి, హూ ఈజ్ సంజయ్ భండారి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ సంజయ్ భండారికి రాబర్ట్ వద్దకు ఉన్న సంబంధాలు ఏంటి? సంజయ్ భండారి అనే వ్యక్తి 2008లో 1,00,000 రూపాయలతో కంపెనీ స్టార్ట్ చేస్తే
మొత్తం భారతదేశంలో ఈ ఈ యూపీఏ ప్రభుత్వంలో 7.5 లక్షల కోట్ల రూపాయల డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తే ఈయన షేర్ ఎంత? ఈ సంజయ్ బండారి ఎవరు? ఈ సంజయ్ బండారి చరిత్రను రాబర్ట్ వదేరాకు ఇచ్చినటువంటి సంబంధాలు ఏంటివి? ఈ హెచ్ఏఎల్ కంపెనీకి ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు 2012లో? దీనికి సంజయ్ బండారి సంజయ్ బండారిని మేము క్యాన్సిల్ చేశాం, బ్లాక్ లిస్ట్ చేసాం సంజయ్ బండారిని. మేము ఆరోపణ చేస్తున్నాం రాబర్ట్ వదేరాకు 19 కోట్ల రూపాయల వాళ్ళు చేసారు కనుక మేము చేసాం చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు చేసారు కాబట్టి నేను డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ చెప్పట్లేదు. సంజయ్ బండారికి ఇచ్చిన నేను ఆరోపణ మీరు చేస్తున్నాం. సుప్రీం కోర్టు ఏం అబ్జర్వేషన్స్ ఇచ్చింది చదవండి. మొదలు రాహుల్ గాంధీ గారు మీరు చదవండి, చదివి దాంట్లో తప్పు మీకు తెలియకపోతే మీ అడ్వకేట్ ని అడగండి. కపిల్ సిబ్బల్ అంటే మేధావ అడ్వకేట్ మీ దగ్గర ఉన్నారు, వాళ్ళు చదువుకోమని చెప్పండి, వాళ్ళు స్పందించమని చెప్పండి. సుప్రీం కోర్టులో కనుక తప్పుడు సమాచారం ఇస్తే ఏ శిక్ష ఉంటుందో ఆ శిక్షకు మా పార్టీ మా ప్రభుత్వం మా అందరూ బాధ్యత వహిస్తారు. మీరు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు పిటిషన్ ఫైల్ చేయండి, ప్రజాకోర్టు తీసుకుపోండి. తప్పని పిఎస్సీ చైర్మన్ ఏ మంత్రి అయినా సరే తమ ఓత్తు తీసుకునేటప్పుడు నేను తెలియ అంటే నేను దీన్ని నా దానికి సంబంధించినటువంటి ఏ సమాచారాన్ని బయట పెట్టనని మనం భారత రాజ్యాంగం మీదనో దేవుని మీదనో ఇంకోటి మీద ప్రమాణం చేసి చెప్తాం. దాని ప్రకారం ఆయన బయట పెట్టగలిగితే ఆయన నిజంగా దాన్ని వయోలేట్ చేసి బయట కట్టగలిగితే ఆయన దాన్ని ఉల్లంఘించి అది ఆయన ఇష్టం, ఆయన ఇష్టం, నేను కాదంటలేదు. బయట పెట్టమనండి, రాలేదని బయట చెప్పండి, పార్లమెంట్ లో చెప్పమనండి. ఫైనల్ ఒకటే మాట చెప్తా, ఫైనల్ ఒకటే మాట చెప్తా, మీరు జేపీసీ చేద్దామా లేకపోతే ఇంకో ఇన్వెస్టిగేషన్ చేద్దామా ఏం చేద్దామా అంత పార్లమెంట్ తెచ్చిద్దామా అన్ని బాగున్నాయి. అసలు ముందు పార్లమెంట్లో చర్చకు ముందు నోటీస్ ఇవ్వండి. జేపీసీ అనేది నెక్స్ట్ టు ది ఇష్యూ, చర్చకు సంబంధం లేకుండా జేపీసీ వేస్తేనే చర్చ అనేటువంటి ప్రతిపక్ష పార్టీ యొక్క తప్పుడు ఆరోపణలు. జేపీసీ వేస్తే చర్చ లేకపోతే చర్చ లేదా? మీరు చర్చించేదో జేపీసీ వేస్తారా, జేపీసీ వేసినో చర్చిస్తారా? ఇది ఇది సమాధానం భారత ప్రజలకు చెప్పాలి. పార్లమెంట్ చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాత జేపీసీ వేస్తామా ఇంకో కమిటీ వేస్తామా లేదా కేబినెట్ కమిటీ వేస్తామా ఇంకోటి వేస్తా ప్రతిపక్ష నాయకుడితో కమిటీ వేస్తామా తర్వాత విషయాలు. మీరు ఏమీ లేకుండా చర్చకు మాకు సంబంధం లేదని చెప్పడం పార్లమెంట్ అవమానం చేసినట్టే. ఎందుకు జేపీసీని డిమాండ్ చేస్తున్నాము అంటే వీళ్ళ తీరు ఒక కాంట్రాక్ట్ గురించి, దీని గురించి, ఆఫ్సెట్ పార్ట్నర్ గురించి, డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ గురించి. ఎందుకంటే డిఫెన్స్ మినిస్టర్ 2018 జనవరిలో ఒక డిఫెన్స్ వాళ్ళ డాక్యుమెంట్ వచ్చింది, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏంటిదంటే ఇండియన్ ఆఫ్సెట్ పార్ట్నర్ ఇంకా డిసైడ్ కాలేదు అని. కానీ 2017లోనే ఒక ఈ డసాల్ట్ది నాగ్పూర్లో దాని ఏదైతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఓపెనింగ్కి ఫ్లోరెన్స్ పార్లే, ఫ్రాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఫ్లోరెన్స్ పార్లే, అనిల్ అంబానీ గారు ఉన్నప్పుడు ఆ రోజే వాళ్ళు అనౌన్స్ చేసేసారు దట్ రిలయన్స్ వాళ్ళు ఇండియన్ ఆఫ్సెట్ పార్ట్నర్ అని. అంటే డిఫెన్స్ మినిస్ట్రీకి ఇన్ఫర్మేషన్ లేదా? మేము అదే అడుగుతున్నాం. అయితే వీళ్ళది ఏంది తీరు అంటే మేము సూటిగా ఈ కాంట్రాక్ట్ గురించి మాట్లాడదాము, ఓన్లీ జేపీసీ ఎందుకు అడుగుతున్నాం అంటే వీళ్ళ అలవాటు దేశద్రోహము, పాకిస్తాను, చైనా, వీళ్ళ భాష తీరిది, వీళ్ళ భాష తీరిది అంటే ఉద్వేగాలను పెంచి ఏదో దేశద్రోహం జరుగుతున్నది, ఈ చర్చ చేయాలి ఖచ్చితంగా. ఇలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మేము ఇప్పటికీ ఇదంతా బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు మీరు కూడా అన్న? సెంట్రల్ గవర్నమెంట్లో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇటు బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడు ఏదో ఒక డిఫెన్స్ కుంభకోణం, అటు బోఫర్సో లేకపోతే రాఫెల్లో ఇంకోటో ఇంకోటి, ఇదంతా చూస్తున్నప్పుడు ఏంటంటే ప్రజలు రావాలని కోరుకుంటున్నారా? వాస్తవంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమి ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ఒక ఆధిపత్యం అనేది ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, బీజేపీ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ ఆధిపత్యం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కుటుంబ ఆధిపత్యం, ఇట్లా ఉండేందనంటే వాళ్ళకి సంబంధించిన చేయడం ప్రజలకి జవాబుదారితనం లేకపోవడం ఇక్కడ సమస్య. ఇప్పుడు రిలయన్స్ ఏరోస్పేస్ ఉన్నది, రిలయన్స్ ఏరోస్పేస్ తోటి వాళ్ళ ఇండియా ఆఫ్షోర్ కంపెనీ తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని ముందు వ్యక్తపరచాల్సిన విషయం అటు ఏదైతే కంపెనీ పార్ట్నర్షిప్ తీసుకుంటుందో వాళ్లకు ఉన్నది. ఇక్కడ వీళ్ళ కంపెనీ బాధ్యత ఎంత ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఒక కంపెనీని ఇంకో ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారం చేస్తున్నప్పుడు ఇక్కడ డిఫెన్స్ ఏంటంటే దేశ రక్షణ కోసం తీసుకున్నటువంటి ఆయుధాలు అవి. దీంట్లో వాళ్ళు ఎన్నుకునేటువంటి కంపెనీ ఎంత నిబద్ధత ఉంటున్న కంపెనీ, ఎంతవరకు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఏముందని తెలుసుకోవాల్సిన అవసరం భారతదేశానికి ఉంటుంది, అక్కడి నుంచి సప్లై చే ఆర్మ్స్ సప్లై చేసేటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీని వదిలేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని కంపెనీని తీసుకోవడం అనేది దీంట్లో ఏదో మతలబ్ జరిగి ఉంటుంది తప్ప ఆ కంపెనీకి రాదు. ఇవన్నీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం లేవనెత్తినప్పుడు
రైట్, మీరెందుకు పార్లమెంట్ కమిటీ చేసి వాటిని ఎందుకు డిస్కస్ చేయకూడదు? పార్లమెంట్లో డిస్కస్ చేయాలి, ప్రజల ముందుకు తీసుకురావాలి, కాకుండా సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో మీకు క్లియర్ అయిన అవ్వడం వాళ్ళకి బాధ్యతాయుతం కాదు. నేను సుప్రీంకోర్టు అబ్జర్వేషన్, ది పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇట్లా రిలయన్స్ ఏరోస్పేస్ అని చెప్పారు. పేరెంట్ కంపెనీతో చర్చలు జరిగినాయి 2012 అన్నాక. అంటే పేరెంట్ కంపెనీ వేరు, పిల్ల కంపెనీ వేరు, తల్లి మీ ప్రభుత్వ వ్యవస్థలో తప్పుడు సమాచారం భారత ప్రజలకు ఇచ్చినందుకు నేను డిమాండ్ చేస్తున్నా క్షమాపణలు చెప్పాలి. రోజు అబ్జర్వ్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో మీరు తప్పుడు వార్తలు ఇచ్చారు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి మీరు క్లియర్గా ఉన్నారా? కన్ఫర్మా? నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఆయన అదే చెప్తున్నారు. మీరు దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనము ఈరోజు చర్చ జరిపితే దాని మీద ఆ ధర్మాసనానికి తప్పుడు నివేదిక ఇచ్చింది అని చెప్పి ఈ బీజేపీని కానీ ఎన్డీఏ సర్కార్ను కానీ మీరు ఎందుకు కోర్టుకు లాగట్లేదు? ఎందుకంటే నిన్ననే తీర్పు వచ్చింది, తీర్పు వచ్చిన తర్వాత తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని మాజీ బీజేపీ కేంద్ర మంత్రులు అరుణ్ షౌరి, యశ్వంత్ సిన్హా గారు ఖచ్చితంగా దీని మీద జ్యుడిషియల్ రివ్యూ వేస్తాము, మళ్ళీ పిటిషన్ వేస్తాము, ఎందుకంటే వీళ్ళు తప్పుదోవ పట్టించారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు పిటిషనర్స్ కాబట్టి వాళ్ళు అదే సమాధానం. ఖచ్చితంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలి, దాని తర్వాత ఎవరెవరికి క్షమాపణ చెప్తారో, ఎవరు దేశ ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతారో ఖచ్చితంగా దాని మీద డిమాండ్ గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసేసి దీని మీద చర్చించవలసిన అవసరం మాత్రం భారతదేశ పార్లమెంట్ లో చర్చకు సిద్ధం ఎందుకు గుడ్డు ముందు కోడి కోడి ముందు అంటే ఏది ముందు అంటే ముందు జేపీసీ అనే డిమాండ్ పెట్టబడి అసలు ఇప్పటి వరకు భారత పార్లమెంట్ ప్రొసీజర్స్ ఏంటో నోటీస్ ఇచ్చి పార్లమెంట్ జేపీసీ ఎప్పుడు జరిగింది, బోఫోర్స్ మీద ఎన్ని చర్చలు జరిగినాయి, చర్చ జరిగింది. ఒక విషయము, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అక్కడ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం ఉన్నాయి, ప్రజలకు రేపు వచ్చే ఎలక్షన్స్ లోపల మనం ఒక ఇంకొక కీలకమైన అంశము, లోకల్ గా ఇష్యూ ఒకటి తీసుకోవాల్సి ఉంది. జనాలు ఎంత ఈజీగా మోసపోతున్నారు అన్న విషయం ఒకటి చూడాల్సి ఉంటుంది. మనకు మెదక్లో జరిగిన ఒక ఈజీ మోసం, సన్ పరివార్ పేరిట దాదాపు 150 కోట్ల రూపాయల ఒక మోసం జరిగింది. 150 కోట్లు హంఫర్ట్ సన్ పరివార్ గుట్టు రట్టు, కలిస్తే గెలుస్తాం పేరిట టోక్రా 14 కోట్లు సీజ్ చేశారు. ఆయన ఒక టీచర్ రవీందర్ అనే వ్యక్తి, మీరు 100,000 రూపాయలు పెడితే మేము 6,000 రూపాయలు మీకు నెల నెలా ఇస్తామని చెప్పేసి జనాలను మోసం చేసి కోట్లాది రూపాయలు, దాదాపు 150 కోట్లు సామాన్య ప్రజల డబ్బులంతా కూడా దోచేసుకుని జనాలు ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఎందుకు మోసపోతున్నారు? ఆయన ఎంచుకున్న నినాదం కలిస్తే గెలుస్తామంటూ ఒక పెద్ద స్లోగన్ ఇచ్చి జనాలను మోసం చేసిన పరిస్థితి. ప్రకాష్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేస్తే ఈ ఇంత చిన్న చిన్న మోసాలు, కామన్ మ్యాన్ పాపం ఏదో కష్టపడి వస్తాడు, ఆయనకు 100,000 రూపాయలు ఉంటే నిజంగా నెల నెల 6,000 రూపాయలు జీతం లేక వస్తుందేమో అని చెప్పి ఇచ్చుకుంటాడు, ఇదంతా ఇంత సింపుల్గా మోసాలు ఎట్లా జరుగుతున్నాయి, దీనికి ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే కానీ చట్టాలు ఉన్నాయి, పూర్తిగా ఇటువంటి ఆర్థిక నేరాలను అరికట్టగలిగేటువంటి అరికట్టాల్సినటువంటి చట్టాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, భారత ప్రభుత్వం యొక్క రాజ్యాంగం కల్పించిన అనేక క్రిమినల్ ప్రొసీజర్స్లో ఆ చట్టాలు ఉన్నాయి. ఈవెన్ మనం చాలా చట్టాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చేసుకున్నాయి, ఫైనాన్షియల్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సిస్టమ్స్లో ఉన్నటువంటి ఎన్బిఎఫ్సి సిస్టంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఇక్కడ స్థానిక రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులు, స్థానిక వ్యవస్థ, అది కలెక్టర్ కావచ్చు, ఆడి కావచ్చు, మెజిస్ట్రల్ పవర్స్ ఎవరుంటే వాళ్లకు, లేదా దాన్ని అరికట్ట చట్టాలను అమలు చేయాల్సిన వ్యవస్థలు ఏవైనా కూడా అవి నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎందుకంటే స్థానిక రాజకీయ పట్టు కోసం అని చెప్పి సాగుతున్నటువంటి ఒక రాస క్రీడ ఇది. దాంట్లో ఎవరెవరికి ఎత్త చేయడం, హీరా గోల్డ్ చూసుకున్నాము, హీరా గోల్డ్ అన్నిట్లో కూడా ఈ రకమైనటువంటి దాన్ని అరికట్టడం కోసం అని ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి రోజు రోజుకి. రాజకీయ ఆధిపత్యం, స్థానిక నాయకత్వ ఆధిపత్యం వీళ్ళకి అండదండలతో నడుపుతుంది తప్పిస్తే ఏదో ఏది లేకుండా
వీళ్ళు నడతారని అనుకోవడం లేదు. చట్టాలు బలమైన చట్టాలు ఉన్నాయి, అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతాయి. డెఫినెట్ గా బ్యాంకింగ్ సిస్టమ్ ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది, హవాలా నడుస్తున్నది. ఎలక్షన్స్ లో చూసినాం మనం, డిమానిటైజేషన్ తెచ్చినా కూడా దాని ఎలాంటి లాభం లేదు అని ఎలక్షన్ కమిషనర్లు కూడా చెప్పేశారు. డబ్బులు ఇటు అటు రవాణా అవుతున్నాయి. మీరు అసలు పెద్ద ఈ సంఘ పరివార్ కంటే ఆ హీరా అయితే పెద్ద ఫ్రాడ్. ఎందుకంటే ఆమె ఎలక్షన్స్ నేను పెద్ద రాణిస్తా, ఈ పైసలంతా పోయి రాజకీయాలు, నల్లధనాన్ని తెల్లధనం చేయడంగా వీళ్ళు కేవలం ఇక్కడనే ప్రజలను దోచుకోవడమే కాదు, పై ఛాన్స్ గెలిచి ఉంటే ఓ ఎమ్మెల్యే అన్న అయ్యి ఉంటే ఆమె ఇక దోచుకోవడానికి ఇక ఫ్రీ సర్టిఫికెట్. అంటే వీళ్ళు ఇప్పుడు ఈయన 150 కోట్లు దోచేసేయండు, ఆయన పోతాడు 4 రోజులు జైల్లో ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు, కొట్లాడుకుంటూ ఉంటాడు. ఆయన ఒక సరౌండింగ్, ఆయన ఫ్యామిలీస్ అంతా కూడా డెవలప్ అయిపోతారు, సెటిల్ అయిపోతారు. మళ్ళీ అతను మామూలుగా బయటకు వచ్చి తర్వాత అవసరం అనుకుంటే పార్టీ ఒక ప్రభుత్వాన్ని అనను కానీ, ఎందుకంటే ఈ ఐటీ ఈడీ ఉంటాయి కదా, ఇవి రాజకీయ అవసరాల కోసం రేడ్ల కంటే ఈ వ్యాపారాలు ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. అంటే ఇది ఇవాళ మనం తీసుకుంది కూడా అందుకే, ఒక కామన్ మ్యాన్ ని మనం ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఇంత ఘోరమైన మోసాలు జరుగుతూ ఉంటే పాపం పేదోళ్ళు, అందరు పేదోళ్ళ దగ్గర తీసుకున్నా అతను. నేను ఒక స్పందిస్తానండి, చిట్ ఫండ్ యాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ ఏవైతే చిట్ ఫండ్ లో అధికారికంగా జరిగే చిట్టీల కంటే అనధికారికంగా చిట్టీలు ఎక్కువ జరుగుతాయి, తక్కువ జరుగుతుంది. ఈ రోజు వరకు అనధికారిక ఎందుకు జరుగుతుంది, ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మోసం? అందుకోసమే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సిస్టమ్స్ ను రెగ్యులేట్ చేయడం కోసం దెర్ ఆర్ సో మెనీ లాస్. ఆ చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే ఈ మోసాలు బ్యాంకింగ్ సెక్టర్ సరిగా లేకపోవడం. బ్యాంకింగ్ సెక్టర్లో మనం చూస్తున్నాం, ప్రకాశ్ అన్న చెప్పినప్పుడు చిట్టీల వ్యాపారం చూస్తున్నాం. చిట్టీల వ్యాపారము అంతకుముందు ఎప్పుడు చూసుకుంటే రిజిస్టర్డ్ కూడా ఉండేది కదండి. ఇప్పుడు ఒక చిట్టీ ఎత్తుకున్నామంటే బీజేపీ ప్రభుత్వం వచ్చేంత వరకు అంతకుముందు ఏదైనా ఒక చిట్టీ, ఒక మార్గదర్శి కానివ్వండి, శ్రీరామ్లా కానివ్వండి, ఒక చిట్టీ ఎత్తుకున్నట్టే దాంట్లో కూడా సెక్యూరిటీ ఉండేది కాదు. ఒక చిట్టీ రెఫరెండం ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, దానికి కావాల్సిన అమౌంట్ డిపాజిట్ జరగాలనేది కూడా ఉండేది కాదు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు సొసైటీది కూడా ప్రాప్స్ ఇందులో ఉందండి. సొసైటీ అని అంటే సొసైటీ నాట్ ఓన్లీ ద పీపుల్, సొసైటీ అంటే మీడియా కూడా పాత్ర ఉంది. మీడియా అడ్వర్టైజ్మెంట్స్ కూడా జరుగుతాయండి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు రూపాయి పెడితే 10 రూపాయలు ఒక టీవీలో వస్తుంటుంది, ఇది మాకు ఏ సంబంధం లేదు అని టీవీలో వస్తుంది. కానీ ప్రకటనలు జరుగుతూనే ఉంటుంటాయి. సొసైటీలో మార్పు రావాలన్నప్పుడు ఫోర్త్ ఇస్లేట్ అయిన మీడియాలో రావాలి, ప్రజలలో రావాలి, మేధావులలో రావాలి, రాజకీయ నాయకుల్లో రావాలి. ఈరోజు నేను మొన్న ఒక విలేజ్ నుంచి వస్తున్నప్పుడు ఎలక్షన్ ప్రచారం చేసుకుని సాయంత్రం పూట ఒక 10 మంది వెళ్తున్నారు విలేజ్. ఎందుకు వీళ్ళంతా ఏంది ఈ సీట్లు అంతా ఎందుకు వెళ్తున్నారు? సీట్లు అంటే మీన్ ఓ వడ్డీ వ్యాపారం. వీళ్ళంతా ఏంది, వీళ్ళు వ్యాపారం చేస్తారు కదా, వీళ్ళందుకు ఊర్లోకి ఎందుకు వెళ్తున్నారు ఈవినింగ్ ఏమైనా ఎలక్షన్లో డబ్బులు పంచడానికి వెళ్తున్నారా అని. కాదు, వీళ్ళు 10 రూపాయల ఫైనాన్స్ ఇస్తారు ఊర్లలో. అంటే ఇంకా జనం 10 రూపాయల ఫైనాన్స్ తీసుకుంటున్నారు అంటే కారణం ఏంది? బ్యాంకింగ్ సెక్టర్ సరిగ్గా లేకపోవడం. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఓపెన్ గా వస్తూ ఉంటాయి, మీరు ఇంత పెడితే అంత వస్తే అంత పెడితే. ఎందుకు దాన్ని రెగ్యులేట్ చేసే వాళ్ళు లేరు? కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, అడ్రస్ ఇస్తారు, ఎవరు పోయి వాటిని అంటే సంబంధించింది పేపర్ లో రాలేదు అనుకుంటారు. కూర్చున్నాను నలుగురం, మా ప్రకాశ్ రెడ్డి గారికి అయితే ఇన్కమ్ ట్యాక్స్ అది మొత్తం కూడా తెలుసు క్లియర్ గా. ఒక సామాన్యుడు అబ్బో ఈ లిమిట్ దాటి రూపాయి వేస్తే మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఇక్కడ అటు ఇంట్లో దాచిపెట్టుకునే పరిస్థితి లేదు, నోట్ల మార్పిడి ఎప్పుడు జరుగుతుందో అని అటు బ్యాంకులు వేసుకోలేరు. కానీ కోటాను కోట్లు ఇక్కడ నుంచి వేరే దేశాలకు, వేరే దేశాల నుంచి ఇక్కడ ఎన్నో మల్టిపుల్ అకౌంట్స్, కంపెనీలను, కంపెనీస్ అంటే షెల్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఒక ఆధారంగా మారిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా వాటి మీద ఒక నియంత్రణ. మైక్రో ఫైనాన్స్ బిజినెస్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు క్రెడిట్ కార్డ్ బిజినెస్ తో సహా, క్రెడిట్ కార్డ్ బిజినెస్ సహా అంటున్నాను, ఈవెన్ మద్రాస్ హైకోర్టు లాంటి కూడా కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కార్డు లేకుండా వాడు బోనోఫైడ్ ఎంప్లాయీ కాకుండా వసూళ్ళకి రావద్దని. వసూళ్ళకి తీసుకొచ్చి మైక్రో ఫైనాన్స్ ద్వారా కూడా చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. దానికోసం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం తీసుకొచ్చారు మన 2010-11లోనో. అందుకోసం మైక్రో ఫైనాన్స్ మొదలు పెడితే చాలా మంది అంటుంటారు హైదరాబాద్ లో గుండాగిరి ఎందుకు తగ్గింది అంటే, వాళ్ళు గుండాగిరి తగ్గేలే, ఇదివరకు గుండాగిరి రోడ్డు మీద కూడా వసూలు చేసుకునేది, ఇప్పుడు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోవడానికి గుండాగిరి పోయింది. ఏం మారలేదు, ఇది మారాలి. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈవెన్ జ్యుడిషియరీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ అవుతుంటారు, కలెక్టర్ కావచ్చు, ఆర్డిఓ కావచ్చు, అధికార పార్టీగా మీరు ఏం చెప్తారు? బలరామ్ అన్న, ఇది పార్టీలకు అతీతంగా ఇలాంటివి జరిగినప్పుడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలే మోసపోతున్నారు. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు వాళ్ళు ఒక 10 రూపాయలు దాచిపెట్టుకొని అమ్మో వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సొసైటీలో ఒక బాధ్యత తీసుకొని ప్రభుత్వాలు కూడా ఏంటంటే కఠినమైన శిక్షలు తీసుకోవాలి దీని మీద.
ఒక కమిటీ చేసుకొని కఠినమైన ఇలాంటి శిక్ష పడిన వానికి వాడికి నాన్ అవైలబుల్ రావాలి. ఓ ఇంత డబ్బులు దాంట్లో వచ్చిరంటే కఠినమైన శిక్షలు ఉంటే తప్ప ఇలాంటి మోసాలు ఆగవు. ఇది ప్రతిరోజు చూస్తున్నాం, అగ్రిగోల్డ్ అని అదని ఇదని ఇవన్నీ సామాన్యుడికే దెబ్బ పడుతుంది. దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వాలకు ఉంది. థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఇది ఇవాళ డిస్కషన్. ముఖ్యంగా ఏదైతే ఆశకు పోతే ఆగమయ్యే పరిస్థితి అయితే తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుంది. తెలంగాణ జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి కేసులు చూసాం. ఖచ్చితంగా అటువంటి కేసుల పట్ల, అటువంటి సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.